ప్రజల్లో పోషక ఆహారాలు ఏమిని తగ్గించడంతో పాటు వాడికి సప్లిమెంట్లతో కూడిన ఆహారాన్ని అందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న క్లోరిఫైడ్ రైస్ ను రానున్న మే నెల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ కెమ్యా నాయక్ పేర్కొన్నారు. శనివారం రోజున దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు దీనిపై ఎలాంటి అపోహలు తాగకుండా క్లోరిఫైడ్ రైస్ ను వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట పౌర సరఫరాల అధికారి జితేంద్ర ప్రసాద్ తో పాటు డిపిఆర్ఓ దశరథం తదితరులు ఉన్నారు. అందరికి నమస్కారం. మనం ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ చౌక ధరల దుకాణం ద్వారా ఈ నెల ఏప్రిల్ 1 నుంచి ఈ చౌక ధరల దుకాణం ద్వారా పబ్లిక్కి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోర్టిఫైడ్ రైస్ మిక్సింగ్ చేసి ఈ సప్లై చేయడం జరుగుతుంది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే దీంట్లో అంత శుద్ధి చేసి దాంట్లో ప్రాసెస్ చేసిన తర్వాత ఈ ఫోర్టిఫైడ్ రైస్లో ఐరన్, కాల్షియం, పోలిక్ యాసిడ్, విటమిన్ 12 ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కొంచెం గ్రామాల్లో ఉండేవాళ్ళు, పేదవాళ్ళు కొంచెం బలవర్ధకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకు బలంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక 3 జిల్లాల్లో ఆ పైలట్ ప్రాజెక్ట్గా కింద ఇచ్చారు. ఇప్పుడు ఇంకో 5 డిస్ట్రిక్ట్స్ కూడా కలిపి ఒక 8 డిస్ట్రిక్ట్స్లో ఇది ఫోర్టిఫైడ్ రైస్ మిక్స్ చేసి ఇస్తున్నారు. ప్రజలు కొంతమంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కానీ ఎక్కడైనా గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఈ బియ్యం గురించి తెలియక ఇదంతా ఏదో ప్లాస్టిక్ బియ్యం మిక్స్ అయింది, దీంట్లో మాకేదో మోసం చేసి ఇస్తున్నారని చెప్పేసి అపోహ ఉంది. దయచేసి కార్డు హోల్డర్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరు దీంట్లో అపోహ పడాల్సిన అవసరం లేదు. ఇది బలవర్ధకమైన బియ్యం. ఇది గవర్నమెంట్ దీన్ని 65 రూపీస్ కేజీ తీసుకొని 100 ఒక క్వింటాల్లో 1 కిలో ఈ ఫోర్టిఫైడ్ రైస్ని మిక్స్ చేసి ఇస్తున్నారు. ఇది అందరికీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని సప్లై చేస్తుంది. కాబట్టి ఇంతకుముందు గతంలో అంగన్వాడీ సెంటర్స్లో కానీ అదేవిధంగా మిడ్ డే మీల్స్ సంబంధించిన వాళ్ళకి కానీ గతంలోనే మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ 1 నుంచి ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్ అందరికీ ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ దీన్ని మిక్స్ చేసుకొని కలుపుకొని వండుకొని తినాలి. లేకపోతే ఇది మనం బియ్యం కడిగేటప్పుడు ఈ బియ్యంతో పాటు పైకి తేలి పైకి వస్తాయి. జనాలు ఏంటి ఇదంతా మొత్తం తాలు ఏదో పనికిరాని బియ్యం అన్నట్టు ఆ బియ్యాన్ని తీసేసి పక్కకు పడేసి మామూలు రైస్ని వండుకొని తింటున్నారు. అలా చేయకూడదు. దయచేసి వాళ్ళ మిక్స్ చేసి ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో మీరు కడిగేటప్పుడు చేతులు పట్టుకొని మళ్ళీ దాంట్లో కలుపుకొని వండుకొని తింటే కుటుంబం అంతా అందరూ కలిసి దాన్ని వండుకొని తినడం వలన మంచి బలవర్ధకమైన పోషకాలు ఉన్న విలువలు మీకు లభిస్తాయి. కాబట్టి దయచేసి దీంట్లో ఎట్లాంటి అపోహ చెందకూడదు. మేము తహసీల్దార్స్ కూడా చెప్పినాం, తహసీల్దార్స్ అంతా గ్రామాల్లో టామ్టామ్ చెప్పామని. రైస్ డీలర్స్, పేపర్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బియ్యం ఇచ్చేటప్పుడే రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళకు కూడా క్లారిటీ ఏమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఎలాంటి అపోహ చెందకూడదు. ప్లాస్టిక్ బియ్యం అనేది అట్లాంటి మోసం చేయడం అట్లాంటి కుదరదు. ఇది ఫోర్టిఫైడ్ రైస్, దీంట్లో ఎలాంటి అపోహ చెందకూడదని కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ.